ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మనిషి జీవితంలో కకృతిపడి వృత్తికి ఉద్యోగానికి ఆత్మకి ద్రోహం చేసుకుంటే చాలా నష్టపోతారు. చాలామంది అనుకుంటారు ఈ దుర్మార్గం ఉండేవాడికి వీడు చేయని పాపం లేదు, వీడు ఎప్పుడు తెస్తాడురా, ఇంతమంది వస్తున్నాడు కానీ వీడు చావకుండా వచ్చాడని. కానీ అది కాదు. దానికి ఏంటంటే ఒక్కొక్క గ్రహం వచ్చినప్పుడు ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. అది వాడి జాతకంలో రావాలి. పాపమైనా నిండాలి, పాపమైనా పండాలి, పుణ్యమైనా నిండాలి. అప్పుడు కానీ ఏదో ఒక శక్తి నిర్ణయం తీసుకోలేదు. ఈ రాకేష్, రణధీరు, సుధీరు వీళ్ళ ముగ్గురు డాక్టర్లు అండి, సర్జన్స్ కూడా. ఆ ఊళ్ళో మంచి పేరు ఉంది. వాళ్ళ హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళ తత్వం చెప్తున్నాను, ముందు క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. ఓడెవడో కాలుగవిలో మేకు గుచ్చుకుందని చెప్పని వచ్చాడు. వస్తే వాడికి అన్ని రకాల బ్లడ్ టెస్టులు, సిటీ స్కాను అన్నీ రాశారు. ఏమంటే కాళ్ళలో దెబ్బ గుచ్చుకుంటే తలకాయకి ఎందుకండి అని చెప్పనంటే, మాకు సందేహాలు ఉంటాయండి, మేము అన్ని టెస్టులు చేయండి, మేము ఏ రకమైన మందులు మేము రాయం, మా హాస్పిటల్ రూలు అని అన్ని రకాల ఎక్స్రేలు మొత్తం తీయించారు, బ్లడ్ టెస్టులు అవి ఇవి. సరే, వీడికి నీరసం వచ్చింది, బయటికి వెళ్ళి టిఫిన్ తిని వచ్చాడు, కూర్చున్నాడు. అప్పటికి సాయంత్రం టైం మారైంది. డాక్టర్ గారు పిలిచారు, రాకేష్ మీకేమీ ఇబ్బంది లేదు, అన్ని రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఒక టెట్రాక్ ఇంజెక్షను చేయించుకోండి, నేను రాసిస్తానని చెప్పని రాసిచ్చాడు. టెట్రాక్ ఇంజెక్షన్ చేశారు, 45,000 రూపాయలు బిల్లు వేశారు రకరకాల వాటికని. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలియటానికి ఒక ఉదాహరణగా చెప్పాను. కాలం ఈ విధంగా నడుస్తున్న సమయంలో ఈ ఆ ఊళ్ళోనే ఉంటున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, సాంబయ్య, రమణయ్య. వాళ్ళిద్దరికీ వివాహమైంది. సాంబయ్య కొడుకు సుబ్రహ్మణ్యం. ఆ సుబ్రహ్మణ్యం పిల్లవాడు చాలా తెలివిగలవాడు. వీళ్ళ సాంబయ్య వాళ్ళ తండ్రి, రమణయ్య వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళ అమ్మగారికి ఈ లోకం మీద విరక్తి పుట్టి వారణాసి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటుంది. 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒకసారి రెడ్రా, అంతేగాని నన్ను ఎప్పుడు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నా జపం నేను చేసుకుంటాను, నా పూజ నేను చేసుకుంటాను, నేను వెళ్ళే లోకాలకు వెళ్తానని చెప్పింది. అలా ఆమె వెళ్ళి చాలా 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 సంవత్సరాలైంది. అక్కడ ఒక యోగేశ్వరిగా ఆమెకు మంచి పేరుంది. ఎవరితో మాట్లాడదు, తన జపం తాను చేసుకుంటుంది. సాయంత్రం 6-7 మధ్య ఎవరైనా మిక్కిలి బలవంత పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ తీర్థం ఇస్తుంది, పంపిస్తుంది. సరే, ఈ సుబ్రహ్మణ్యం అనేవాడు ఏం చేశాడు, పిల్లవాడు చాలా చిన్నవాడు, 11 ఏళ్ళవాడు. వీడు సైకిల్ మీద రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, ఎదురుగుండా ఆటో వచ్చి కొట్టింది, కింద పడ్డాడు. కింద పడేటప్పటికి పెద్ద దెబ్బలేదు, అక్కడ తల దగ్గర కొంచెం గీసుకున్నట్టుగా అయ్యి కొంచెం రక్తం వచ్చింది. అక్కడ ఎవరు లేరు, వీడెవరు కొంచెం అన్కాన్షియస్లో పడిపోయాడు. దగ్గరనే వాళ్ళు హాస్పిటల్లో చేర్పించారు, రాకేష్ హాస్పిటల్. రాకేష్, రణధీరు, సుధీరు వీళ్ళ హాస్పిటల్. వీళ్ళు మైండ్కి దెబ్బతిందని చెప్పని చెప్పేసి
ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరు పర్మిషన్ లేకుండా స్కల్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేశారు. ఇంట్లో వాళ్ళు వినిపించారు. పిల్లవాడు కోమాలోకి వెళ్ళాడు. ఇంకొక ఆపరేషన్ చేయాలి అన్నారు, చెయ్యండి అన్నారు. మళ్ళీ కోమాలోకి వెళ్ళాడు కానీ బయటికి రాలే. ఆ విధంగా 76 లక్షల రూపాయలు ఆపరేషన్లకు తీసుకున్నారు. మేజర్ ఆపరేషన్ చేయాలి, దీనికి 35 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. మాకంత శక్తి లేదండి అన్నారు. అయితే మీ చావు మీరు చావండి, మేము చేయగలిగిందేం లేదు అని పైపైన కుట్లేసి పంపించారు. హాస్పిటల్కి ఇంటికి మధ్య ఉండగానే చచ్చిపోయాడు. సరే, దానకాండ చేశారు. గంగానదిలో చీతాభస్మం కలపడానికి వెళ్ళారు. ఇంతకుముందే వాళ్ళ నాయనమ్మకి కబురు పెట్టారు, వాళ్ళ అమ్మగారికి కబురు పెట్టారు. ఇట నీ మనవడు సరిపోయాడు, చీతాభస్మం కలపడానికి ఫలానా రోజున వస్తున్నారు అని ఆమె విని ఊరుకుంది. సరే, బిడ్డలిద్దరు వచ్చారు, ఏడ్చారు, ఆ చీతాభస్మాన్ని చూపించారు. ఆమె ఒకసారి ఆ చీతాభస్మ కడి చూసింది, చీతాభస్మాన్ని పట్టుకుంది. జరిగింది చెప్పండి అంది. వాళ్ళు జరిగింది మొత్తం చెప్పారు. ఆమె మంత్రించింది, ఆ చీతాభస్మాన్ని అలా వేసి దీన్ని 45 నిమిషాల్లోపు గంగానదిలో కలపండి అంది. వాడు గంగానది దగ్గరే ఉన్నారు, వెంటనే వెళ్ళి కలిపేశారు. ఇలా కలిపి వీళ్ళు పైకి వస్తున్నారు. ఇక్కడ రాకేష్ ఒక బోట్లో ట్రావెల్ చేస్తున్నాడు. కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. అది ఒక బోట్ క్లబ్, అది ఒక బోట్ క్లబ్. వారం వారం అలా బోట్ క్లబ్కి వెళ్ళటం, ఆ విధంగా బోట్ నడపడం వీడి అలవాటు. ఈ బోటు ఒడ్డు గుద్దుకొని డాక్టర్ ఫ్యామిలీ మొత్తం మునిగిపోయారు, క్షణాల్లో చనిపోయారు. ఈ రణధీర అనేటువంటి డాక్టరు ఒక 4 రోజుల తర్వాత ఒక వ్యాన్లో ఫ్యామిలీతో వెళ్తూ చెట్టు గుద్దుకుంది, వెనక నుంచి ఇంకో కారు వచ్చి గుద్దుకుంది. ఆ నేపథ్యంలో మంటలు చెలరేగి మొత్తం అగ్నికి ఆగుతైపోయారు. మూడోవాడు సుధీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, భార్య విదేశాల నుంచి వస్తుందని. కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. వాళ్ళ మధ్యలోనే జపాన్ దగ్గర సముద్రంలో విమానం పడిపోయిందన్న వార్త విని వెనక్కి వచ్చాడు. కనీస శవాలు కూడా దొరకలేదు. అంటే ఒక మంత్రశక్తికి ఉన్నటువంటి పవరు. వీళ్ళకందరికీ ఎందుకు ఇట్లా జరిగిందని అడుగుతారు. కేతు మహారదశ నడుస్తుంది. ఏమిటి కేతు మహారదశ ప్రత్యేకత? పాపాలు చేసిన వాళ్ళందరూ ఇట్లా పోవట్లేదు, మీరు చెప్పినట్టుగా అని అడగచ్చు. కేతు మహారదశ కానీ కేతు అంతర్దశ కానీ వస్తే ఈ జన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి పనిష్మెంట్ పడుతుంది. దానికి తోడు ఒక యోగేశ్వరి శక్తివంతురాలైనటువంటి శాపం, అప్రతిగతమైన శాపం వీళ్ళ వంశాలనే లేకుండా చేస్తుంది. కనుక డబ్బుకు కక్కుర్తిపడి చేసేటువంటి తప్పుడు పనుల వల్ల కొన్ని సందర్భాల్లో ఆ డబ్బులు మనల్ని ఉద్ధరించకపోగా చేసిన పని వల్ల నిండా పొడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా సత్యము, న్యాయము, ధర్మము ఇవే ప్రామాణికం. వీటిని దాటి చేసేటటువంటి ఏ పనైనా ప్రమాదకరమే.